యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి మనతో మాట్లాడడానికి నెల్లూరు ఏ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎస్కే కాళేశ సాహెబ్ గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి మరి ఈ యొక్క ప్రత్యేక అంశం గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే వరల్డ్ హెల్త్ డే, మరి దీని గురించి ఈ రోజు ఎప్పుడు ప్రతిపాదించారు, ఎవరు ప్రతిపాదించారు, ఎక్కడ ప్రతిపాదించారు? యాక్ట్ ప్రేక్షకులందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాభినందనలు. దీని గురించి మనకు తెలియాలి అంటే ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనకు తెలియాలి అంటే 1945 వరకు వెళ్ళాలి మనం. 1945 1945 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి సభ్యదేశాలు దానికి సంబంధించిన రాయబారులు జెనీవాలో కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ దేశాలకు సంబంధించినటువంటి ఈ పరిస్థితులే కాకుండా ఆ దేశాల్లో ఉండేటటువంటి ఆరోగ్య పరిస్థితుల గురించి చర్చించారు వాళ్ళు. ఆరోగ్య పరిస్థితులు చర్చించి ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచించుకొని దానికి సంబంధించి ఒక ప్రతిపాదన చేశారు. ఈ ఐక్యరాజ్య సమితి మాత్రమే కాకుండా ఇటువంటి ప్రపంచ సభ్యదేశాలందరినీ కూర్చి ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ అనే దాన్ని మనం ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ప్రతిపాదించారు. దానికి సంబంధించినటువంటి ఒక వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది 1948 సంవత్సరంలో April 7 జరిగింది. జరిగి ఏంటంటే ఈ WHO ఫార్మేషన్ గురించి ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనలన్నీ 1950 సంవత్సరంలో వచ్చేటప్పటికి ఒక పూర్తి రూపాన్ని తీసుకొని WHO అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ప్రస్తుతం మనకు ప్రపంచం మొత్తం మీద ఉండేటటువంటి దేశాల్లో 194 దేశాలు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సభ్యదేశాలు అనేవి ఆయా దేశాల్లో ఉండేటటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయా దేశాల్లో ఉండేటటువంటి ఆరోగ్య స్థితిగతులను స్టడీ చేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహాలు సంప్రదింపులు అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్మేషన్ అయిన 7 April దాన్ని అనుసాధించుకుని ఇప్పుడు మనం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ సంవత్సరం యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క మెయిన్ మోటో వచ్చేసి మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యం నా హక్కు అనేది చాలా గొప్ప నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది. ఆ నినాదం వెనక చాలా సంగతులు ఉన్నాయి. మరి ఈ హెల్త్ డే సందర్భంగా అసలు ఏమి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, అసలు లక్ష్యాలు ఏంటి? దీనికి సంబంధించి చెప్పాలంటే 2021 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక స్టడీ చేసింది. స్టడీ చేస్తే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దాదాపు ఇప్పుడు మన జనాభా 750 కోట్ల జనాభా ఉంది. 750 కోట్ల జనాభాలో దాదాపు సగం జనాభాకి అత్యవసర పరిస్థితులు కానివ్వండి, లేదంటే అవసరం కొద్దీ వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవసరం కొద్దీ ఆరోగ్య సంబంధించినటువంటి వెసులుబాట్లు సౌకర్యాలు ఈ ప్రపంచంలో ఉండే సగానికి సగం జనాభాకి లేవు, అందుబాటులో లేవు అనే విషయాన్ని WHO అనేది స్టడీ చేసింది. స్టడీ చేసి దీన్ని అందరికీ అందుబాటులో తేవాలంటే ఎలా అని చెప్పేసి అక్కడి నుంచి ఒక మేధో మదనం జరిగి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో వచ్చేసి మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యం నా హక్కు అని ఆ నినాదం వచ్చిందనమాట. నినాదం ఇవ్వడంతో పాటే కొన్ని దానికి ఏంటంటే ఫార్ములేషన్స్ కొన్ని మౌలిక సూత్రాలు అనేవి ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దాని 4 భాగాలకు దాన్ని విభజించిందనమాట. దాంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ప్రమోషన్. హెల్త్ ప్రమోషన్ వచ్చేసి మనం ఎలా చేయాలి, ప్రపంచంలో ప్రజలందరికీ మనం ఎలా హెల్త్ ప్రమోషన్ చేయాలి. దాంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే హై క్వాలిటీ హెల్త్ కేర్ ప్రపంచంలో ఒక్కరు కూడా అంటే ఏ ఒక్క పౌరుడు కూడా ఏంటంటే నాకు వైద్యం అందలేదు, నా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, వైద్యం అందలేదు అనే పరిస్థితి రాకుండా అతనికి హై క్వాలిటీ హెల్త్ కేర్ అంటే ఎలా అందివ్వాలి, అందించే విధంగా గవర్నమెంట్స్ని అక్కడ ఉండేటటువంటి ఆయా ప్రభుత్వాలను ఎలా మోటివేట్ చేయాలి, వాటిని ఆ విధంగా అందేటట్లుగా ఎలా చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు అది ప్రతిపాదించింది. దాని తర్వాత యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ధనికులు మధ్యతరగతి వారు లేదంటే పేదవారు వీటితో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కవరేజ్ ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ వచ్చేసి తమకేదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇమీడియట్గా ఒక ఆసుపత్రికి లేదంటే ఒక వైద్య సంస్థకు వెళ్ళేసి ఇమీడియట్గా సంబంధించినటువంటి వైద్యాన్ని ఎలా పొందాలి అంటే మనీ అనేది మనకేంటంటే రిస్ట్రిక్షన్ లేకుండా
అంటే డబ్బుకు సంబంధించి లేకుండా ఆ డబ్బుకు సంబంధించి వచ్చేటటువంటి అసౌకర్యాలని లేదంటే ఆ ఇబ్బందులను కూడా ఏంటంటే లేకుండా చేసుకొని వాళ్ళు ఎలా ఆరోగ్యాన్ని పొందాలి, ఈ విధంగా వచ్చేసి అది రెండో ప్రతిపాదన. మూడో ప్రతిపాదన ఏం చేశారంటే ప్రపంచంలో ఉండే పౌరులందరికీ, ప్రపంచ ప్రజలందరికీ ఎంపవరింగ్ హెల్త్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకి ఉండే నాలెడ్జ్ని, వాళ్ళకి ఉండే విజ్ఞానాన్ని పెంచాలి, వాళ్ళకి ఉండేటటువంటి ఈ విద్య అర్హతలు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ని వచ్చేసి పెంచాలి. ఎప్పుడైతే వాళ్ళలో విజ్ఞానం విద్య దానికి సంబంధించినటువంటి చైతన్యం వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు ఆయా రాష్ట్రాలు కానీ ఆయా దేశాల్లో ఉండే గవర్నమెంట్స్ని వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రశ్నించాలి, మాకెందుకు ఆరోగ్యాన్ని మీరు ప్రొవైడ్ చేయటం సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదని చెప్పేసి ప్రశ్నించాలి. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకోవాలనే ఉద్దేశంతో వచ్చేసి అది కూడా ఏంటంటే మూడవ మౌలిక సూత్రంగా పెట్టిందనమాట. మరి మనిషికి వచ్చే అనారోగ్యం ఏమిటి జనరల్గా? మామూలుగా ఏంటంటే ఇదే డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చింది. ఆరోగ్యం అంటే కేవలం జబ్బు లేకపోవడం మాత్రం కాదు, శారీరకంగా మానసికంగా సామాజికంగా బాగుండటమే ఆరోగ్యానికి మూల సూత్రం అని డబ్ల్యూహెచ్ఓ అని చెప్పింది. అంటే శారీరకంగా బాగుండటం అంటే ఏంటి? శారీరకంగా బాగుండే ఏ జబ్బు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉండేసి చక్కగా పనిచేసుకుంటూ చక్కటి నిద్ర పోతూ చక్కగా పనిచేసుకుంటూ ఉండటం అనేది శారీరక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్, చికాకులు, ఆందోళనలు, దిగులు, విచారాలు ఇవన్నీ లేకుండా శాంతిగా ప్రశాంతంగా ఉండి సంపాదించుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఆ విధంగా తోటే ఉండే పౌరులు స్నేహితులు ప్రజలు వాళ్ళని చూసుకుంటూ శాంతింతగా ఉండటం అనేది మానసిక ఆరోగ్యం. కాబట్టి ఎప్పుడైతే దీంట్లో వచ్చే సమతుల్యత దెబ్బతింటుందో, శారీరక ఆరోగ్యం అనుకుంటే ఏదైనా మనకు గాయం తగలడం, యాక్సిడెంట్ జరగడం, లేదంటే బ్యాక్టీరియాలు వైరస్లు మనల్ని ఇన్ఫెక్షన్ కలుగు చేయడం, తద్వారా వచ్చే జబ్బులు, లేదంటే అంటే అంటువ్యాధుల రూపంలో వచ్చే జబ్బులు కానివ్వండి, అంటువ్యాధులు కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సీడి అంటే ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్ ఇటువంటి వచ్చేసి శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ ఏంటంటే ఎన్సీడీస్ కిందకు వస్తాయి. ఇవి ఏంటంటే ఇవి శరీర ఆరోగ్యాన్ని కానీ నశింపజేస్తే దాన్ని మనం శారీరకంగా ఆరోగ్యం పాడైపోయింది అంటాం. అలా కాకుండా మనకు సమాజంలో ఉండే పరిస్థితులను ఆలోచించుకొని, లేదంటే తన శారీరక సమస్యల గురించి ఆలోచించుకొని, లేదంటే తన కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి, పేదవాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి, లేదంటే మనుషులు ఆ కుటుంబంలో ఉండే మనుషుల మధ్యలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఏంటంటే తేడాలు ఉంటాయి. ఇటువంటివి ఏంటంటే మానసిక ఆరోగ్యం, బయట ఉండే టెన్షన్స్, బయట ఉండేటటువంటి ఒత్తిడులని తట్టుకొని ఆందోళన చికాకులు వచ్చేసి మానసికంగా ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది. వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఈ విధంగా మనకు కొన్ని జబ్బులు వస్తాయి. ఈ రెండు కూడా శారీరక మానసికాలు ఉండేటివి, సమాజంలో ఉండేటటువంటి రుగ్మతల్ని ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. అంటే సమాజ రుగ్మతలు అంటే ఏమంటే నేను ఇందాక చెప్పినటువంటి కారణాలతో పాటే ప్రజారోగ్య వ్యవస్థ, సమాజంలో ఉండేటటువంటి ప్రజారోగ్య వ్యవస్థ అంటే తాగే మంచినీరు, పారిశుద్ధ్య వ్యవస్థ అంటే మురి కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత ఏంటంటే కాలుష్యం, ఇవన్నీ ఎప్పుడైతే ఆ సమాజంలో ఉంటాయో అవి ఖచ్చితంగా వచ్చేసి ఈ ప్రజలకు సంబంధించినటువంటి శారీరక ఆరోగ్యం మీద, మానసిక ఆరోగ్యం మీద ఖచ్చితంగా అవి ప్రభావితం చేస్తాయి, వాటిని వచ్చేసి దారుణంగా దెబ్బతీస్తాయి అన్నమాట. కాబట్టి ఈ మూడింటిని మనం టాకిల్ చేయాలి. ఒక మనిషి లేదా ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడింటిని మనం చూడాలి. మరి మనకి గతంలో చూస్తే అంటే మన పెద్దల కాలంలో చూస్తే అనారోగ్యం అంటే పెద్ద సమస్య కాదు. అప్పట్లో ఆరోగ్యం ఏదో చిన్న జ్వరాలు రావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వచ్చినా చిన్న చిన్న ట్రీట్మెంట్తో పోయేది. మరి ఈనాటి సమాజంలో చూస్తుంటే ఒక డయాబెటీ, ఒక బీపీ, అలాగే క్యాన్సర్, థైరాయిడ్ ఇలాంటి దీర్ఘకాల వ్యాధులు అనేవి మనం చుట్టుముడుతున్నాయి. అప్పట్లో క్యాన్సర్ అంటే ఎవరికో వచ్చేది, ఎవరికో పోయేది. ఇప్పుడు ఇంటికో పేషెంట్ లెక్కన క్యాన్సర్ తగ్గుతున్నారు. మరి షుగర్ అయితే ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. బీపీ సేమ్ అలాగే ఉంది, థైరాయిడ్ అలాగే ఉంది. మరి ఏంటి ఈ అనారోగ్య పరిస్థితులు మనకు రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చిన కాలానికి ముందు అంటే 1930s 1940s ఆ ప్రాంతంలో చూస్తే మన జనాభా, దేశ జనాభా 30 నుంచి 35 కోట్లు ఉండేది. అప్పుడు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. అంటే వైద్య వ్యవస్థ సరిగా లేక, ఆసుపత్రులు లేక, వైద్య సౌకర్యాలు లేక మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది అన్నమాట. అప్పుడు మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనం జీవించే కాలం అనేది వచ్చేసి దాదాపు 30-35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేది కాదు.
ఓ అంతే టోటల్ లైఫ్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కొంతమంది 60, 70, 80 బతకొచ్చు, కానీ చైల్డ్ డెత్స్ అంటే శిశు మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉండేటివి. తర్వాత ఏంటంటే జబ్బులు వస్తే సరిగ్గా వైద్యం లేక కుర్రవాళ్ళు, తర్వాత వీళ్ళు అడాలసెంట్స్, వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. గర్భవతులు సరైన ప్రసూతి సౌకర్యాలు లేక వాళ్ళంటే డెలివరీ సమయంలో వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇదంతా కానీ మొత్తం లెక్కిస్తే ఏంటంటే అప్పుడు ఉండేటటువంటి మరణాల రేట్ అనేది కేవలం చాలా ఎక్కువగా ఉండేది. మరణాల రేట్ ఎక్కువగా ఉండేది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30 నుంచి 35 సంవత్సరాలు మాత్రమే ఉండేది. అయితే తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల వైద్య వ్యవస్థలు అనేవి డెవలప్ చేయడం, నెహ్రూ గారు ఏం చేశారంటే ఎయిమ్స్ లాంటివి ప్రతిష్టాకరమైనటువంటి వైద్య సంస్థలను ఆయన ఏర్పాటు చేయడం, తర్వాత దానివల్ల ఏంటంటే తర్వాత ఏంటంటే గ్రామ గ్రామాల్లోకి ఏంటంటే ఆసుపత్రులు రావడం, వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు వైద్య సౌకర్యాలు కొంతవరకు అయితే మెరుగుపడి మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు మనకు 2024 చూస్తే మన భారతదేశంలో ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 నుంచి 70 సంవత్సరాలు ఉంది. దాదాపు ఏంటంటే డబుల్ అయింది. ఇదంతా దేనివల్ల జరిగింది? మోడర్న్ మెడిసిన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, అభివృద్ధి చెందిందో, మోడర్న్ అలోపతిక్ మెడిసిన్ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, దాని తర్వాత ఏంటంటే ఆసుపత్రులు రకరకాల ప్రాంతాల్లో, టౌన్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, వైద్య సౌకర్యాలు ఎప్పుడైతే పెరిగినాయో అవి జనాలు వినియోగించుకోవడం వల్ల వాళ్ళ జబ్బుల్ని పోగొట్టుకొని ఎక్కువ కాలం బ్రతికే అవకాశం దొరికింది. కాబట్టి ఒకప్పుడు మనకు ఇంత మనకు ఆహారపు అలవాట్లు అనేవి అప్పుడు ఉండేటట్టు ఆహార పట్లు వేరేగా ఉండేటివి. ఇప్పుడు మనకేంటంటే అల్ట్రా రిఫైన్డ్ షుగర్స్ ఎప్పుడైతే మనం విస్తారంగా విపరీతంగా వాటిని మొదలుపెట్టామో దానికి అనుగుణంగా శరీరంలో మార్పులు జరిగి తద్వారా ఏంటంటే మనకు ఇటువంటి జబ్బులే వస్తున్నాయి అన్నమాట. అంటే ఆహార అలవాట్ల వలన, మార్పుల వలన కూడా మనకి అనుకునే వస్తాయి. మరి వాటికి నివారణ ఏంటి? నివారణ ఒకటి, ఇప్పుడు ఏదైనా సరే మనకు జబ్బు వచ్చినప్పుడు నివారణ ఉపాయాలు వైద్యం కంటే నివారణ అనేది ముఖ్యమని రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా అది మనకు మన ఇంటి నుంచే, మన కుటుంబం నుంచే మొదలవ్వాలి. ఆ ఇంటి నుంచి మనం కూర్చుని తినేటప్పుడు అంటే తల్లి తండ్రి పిల్లలు కూర్చుని ఒకేసారి తినడం అనేది చాలా ముఖ్యం. అది ఎప్పుడైనా సరే రోజులో 3 పూటల్లో ఒక్క పూటైనా కనీసం రాత్రిపూటైనా సరే ఫ్యామిలీ అంతా కూర్చొని తినడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఎవరు ఏం తింటున్నారు అనేది కూడా ఏంటంటే తల్లిదండ్రులు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి అంటే అప్పుడు మన అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి మనం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఏంటంటే సమతుల్య ఆహారం కాబట్టి అవి ఎవరు ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా అంటే ఒక అబ్జర్వేషన్ బట్టి మనం తీసుకుంటూ ఉండాలి. కాబట్టి అది మనం ఎప్పుడైతే ఇంట్లో మనకు ఇటువంటి అల్ట్రా రిఫైన్డ్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్, కేక్స్, చాక్లెట్స్, తర్వాత ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మనం విపరీతంగా మనం తినేస్తుంటాం, పిల్లలకి ఇస్తూ ఉంటాం. పిల్లలకి వాస్తవం చెప్పండి తీపిని అలవాటు చేసేది వాళ్ళ తల్లిదండ్రులే. తీపిని వీలైనంత వరకు వచ్చేసి మనం అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా ఏంటంటే ఆ తీపి తినే అలవాటు అనేది చిన్నప్పటి నుంచే రాకుండా మనం నివారించుకుంటే ఆ పిల్లలు రేపొద్దున ఈ చాక్లెట్స్ వైపు, చిన్న చిన్న క్యాండీస్ అని స్కూల్స్లో ఇస్తుంటారు, లేదంటే చిరుతిండ్లు తింటుంటారు, వాటి జోలికి పోకుండా ఉంటే మాత్రం వాళ్ళలో ఒబేసిటీ అనేది అంటే ఊబకాయం అనేది రాకుండా తద్వారా వాళ్ళు వచ్చేసి ఊబకాయస్తులుగా తయారయ్యేసి ఫ్యూచర్లో వాళ్ళకి ఇటువంటి జబ్బులు రాకుండా మనం నివారించుకోవచ్చు. తర్వాత యంగ్స్టర్స్ ముఖ్యంగా కుర్రవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈజీగా దొరికే ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వైపు వెళ్తున్నారు. పిజ్జాలని, బర్గర్లని, మోడర్న్ ఫుడ్స్ ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో అలవాట్లు ఉండేటి కాదు. కానీ ఏంటంటే గ్లోబలైజేషన్ వల్ల వచ్చేసి ఫారిన్ కంట్రీస్లో ఉండేటటువంటి ఆహార పదార్థాలు మొత్తం భారతదేశానికి రావడం ఓకే మంచిదే, తినడం మంచిదే, అది వేరే సంగతి. కానీ ఏంటంటే అతి సర్వత్రా వజయత్, టూ మచ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్, అది ఆ సూత్రం మనకు ఉండనే ఉంది. ఎప్పుడైనా మనకు టేస్ట్ చూడాలి, వెళ్ళి తినడం అది వేరే, కానీ అదే పనిగా వెళ్ళేసి ఆకలైనప్పుడల్లా వెళ్ళి తినడం అనేది మాత్రం అది ఎక్స్ట్రా క్యాలరీస్కి దారితీసి తద్వారా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ శరీరం లోపల కొవ్వులు తెలియకుండానే పెరిగిపోయి ఆ కొవ్వులు ఎప్పుడైతే పెరిగిపోతాయో వాళ్ళ షేప్స్ మారిపోతాయి. ఆటోమేటిక్గా కుర్రవాళ్ళైనా సరే చాలామంది లావుగా ఉన్న వాళ్ళు మనకు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ముందు మనకు ఏ జబ్బులు లేవని అనుకున్నా కూడా నాకేముంది బాగానే ఉంది లావు అయితే ఏమి షుగర్ బీపీ లేవు కదా నాకు అనుకోవచ్చు, కానీ కొద్ది కాలం తర్వాత వయసు పెరుగుతూ పాటే ఇవి కూడా ఊపకాయం కూడా పెరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఈ జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తినే ఫుడ్స్ ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి, ఫ్యాట్స్ ఇంత అంటే ఇంతే తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఇంత అంటే ఇంతే తీసుకోవాలి. ముఖ్యంగా అయితే మన తినే ఆహారంలో 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% క్రొవ్వులు ఉండాలి, 30% ప్రోటీన్లు ఉండాలి. తర్వాత విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వచ్చేసి వాటిపాటికి అవి ఈ ఆహారం కూడా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఏంటి పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అలా కాకుండా
ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ స్వీట్లు ఉండేటటువంటి పిండి పదార్థాలు తీసుకోవడం, మన సంస్కృతిలో కూడా ఈ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఎక్కువగా పిండి వంటలు చేసే అలవాటు ఉంటుంది. ఈ పిండి వంటలు ఎక్కువగా తింటుంటారు. పిండి వంటలు కూడా ఏంటంటే అవి రిఫైన్డ్ షుగర్స్ కాదు కానివ్వండి, కానీ మనం తెలియకుండానే దాంట్లో మనం చక్కెర వాడుతూ ఉంటాము, బెల్లం వాడుతూ ఉంటాము. తద్వారా ఏంటంటే కొన్ని పదార్థాలు మనం తెలియకుండా పోతూ ఉంటాయి. ఊబకాయ ముఖ్యంగా కొవ్వు పెరిగిపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయన్నమాట. ఆ సమస్యలు కాకుండా ఉండాలంటే మన ఇంటి దగ్గర నుంచే, మన కుటుంబం దగ్గర నుంచే, చిన్నప్పటి నుంచి వాటికి నేర్పించే ఆహారం అలవాట్ల దగ్గర నుంచే మనం సరైన ఆహారం ఎలా తీసుకోవాలనేది మనం పిల్లలకి నేర్పించాలి. తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత బయటకు వెళ్ళేసి ఏం తింటున్నారో దాని మీద కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత వాళ్ళు పెరిగే క్రమంలో వచ్చేసి వాళ్ళు ఎంత బరువు పెరుగుతున్నారు, ఎత్తు పెరుగుతున్నారు, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మీద ఒక దృష్టి, ఒక సూపర్విజన్ అనేది పిల్లల మీద ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎదిగిన తర్వాత కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ ట్రైనింగ్ ముందు ఈ శిక్షణ అనేది చిన్నప్పటి నుంచి ఉంటే ఎదిగిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని పాటిస్తారు. మరి మీరు అన్నట్టుగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇటువంటి అన్ని పాటించాలి. మరి మనకి వచ్చాయో లేదో, మనం జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది జబ్బు వస్తేనే వెళ్తాం, మాకు జబ్బు వచ్చిందా అని ముందుగా అవేర్ అయిన వాళ్ళు ఎంతమంది, ఎలాంటి పరీక్షలు చేసుకోవాలంటే? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకేంటంటే ముందుగా మనం దాని గురించి తెలుసుకోవాలంటే మన కుటుంబంలో మన తల్లిదండ్రులు కానివ్వండి, లేదంటే అవ్వ తాత నానమ్మ వీళ్ళందరికంటే ఏమేమి జబ్బులు ఉన్నాయి కుటుంబంలో, ఇది మనం ముందు తెలుసుకోవాలి. వంశపారపరంగా ఏమైనా సరే షుగర్ ఉందా, బీపీ ఉందా, క్యాన్సర్స్ ఉన్నాయా. కొన్ని కొన్ని క్యాన్సర్స్ వంశపారపరంగా వస్తుంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి, యూట్రియన్ క్యాన్సర్స్ లాంటివి, తర్వాత కొలోనిక్ క్యాన్సర్స్ అంటే పెద్దపీకి సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి, వంశపారపరంగా కొంతవరకు ఫ్యామిలీస్లో ఉంటుందన్నమాట. ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే మనకి ఏం చేయాలనేది కూడా ఆటోమేటిక్ ఏంటంటే కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి సలహాలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి రేపొద్దున పెద్దయిన తర్వాత ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జబ్బులు ఇన్ఎవిటబుల్గా వస్తాయి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్లో రెండు రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి, BRCA1 BRCA2 అని చెప్పేసి. ఈ BRCA1 అనే క్యాన్సర్ మాత్రం చాలా ప్రమాదకరం. ఆ జీన్ ఉంటే మాత్రం తల్లిలో కానివ్వండి, లేదంటే ఆ తల్లికి సంబంధించిన తల్లి అంటే అమ్మమ్మలో కానివ్వండి, లేదంటే అక్కలో కానివ్వండి, లేదంటే పెద్దమ్మలో కానివ్వండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి సంబంధించి వాటికి మనం ఎలా టెస్ట్ చేయించుకోవాలి, మరి ఆ టెస్ట్ చేయించుకునే అవకాశం ఉందా మన భారతదేశంలో అంటే అది అందరికీ మాత్రం అందుబాటులో లేదు, అది వేరే సంగతి. అయితే జబ్బు రాకుండా మనం ఉండాలి అంటే మనం పెరిగే క్రమంలో మనకు 30 నుంచి 35 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మనమే ఏంటంటే కొన్ని టెస్టులు మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఫ్యామిలీ హిస్టరీని మన మనసులో పెట్టుకొని మనం ఏంటంటే కొన్ని బేసిక్ టెస్టులు అనేది మనం చేయించుకోవాలి. ఫస్ట్ మన ఎత్తెంత ఉంది, బరువు ఎంత ఉంది అది చూసుకోవాలి. తర్వాత బీపీ లాంటివి మనం చూపించుకోవాలి, తర్వాత షుగర్ లాంటివి మనం చూపించుకోవాలి. తర్వాత ఏంటంటే కొన్ని బ్లడ్ చెకప్స్లో ఏంటంటే మనకు ఇటువంటి ఏమైనా సరే జబ్బులు ఉన్నా లేదా అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. అంటే స్క్రీనింగ్ అంటాం మనం దాన్ని. ఆ స్క్రీనింగ్ అనేది మనం 30-35 ఇయర్స్ దగ్గర నుంచి మనం మొదలుపెట్టుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మనం ఏంటంటే దానికి సంబంధించిన తదనుగుణంగా పరిశీలనలు చేయించుకుంటూ ఉండాలి. లేదనుకోండి మంచిదే, లేదు ఏదైనా సరే బయటపడింది అనుకోండి, అది మనకి ఏంటంటే ముందే బయటపడుతుంది. ముందే బయటపడితే మనం ముందే వైద్యం తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కడ మనకు జబ్బుని మిస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ముందు మనం స్క్రీనింగ్ మాత్రం చేయించుకోవాలి. తద్వారా ఏంటంటే మనం దాన్ని ఏంటంటే హెల్త్ అవేర్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ అంటే ఆరోగ్యం వచ్చేసి ఆరోగ్యం సంబంధించినటువంటి మన సునిశ్చిత దృష్టి, మన ఆరోగ్యం ఎలా పోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనకు ఉండాలి. జనరల్గా ఏమంటారంటే ఒక వ్యాయామం అనేది మనిషికి ఉండాలి, అది మినిమం వాకింగ్ కాడ నుంచి వాళ్ళకి ఉండే శారీరక పటుత్వం నుంచి కానీ అంత ఎంత కెపాసిటీ ఉంటుందో అటువంటి వ్యాయామం చేయొచ్చు అంటారు. ఎస్. మరి ఫైనల్గా మనకి జనరల్ డాక్టర్లు చెప్తుంటారు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టుంటారు, అది అంటే ఏంటి? వస్తామండి, అది చాలా మంచి మాట. అది మన ఆరోగ్యం మన చేతుల్లో అనేది అది ఎందుకు చెప్తారంటే మన ఆరోగ్యాన్ని వచ్చేసి మ్యాక్సిమం మనం ఏంటంటే మనకు వచ్చేటటువంటి డిసీజెస్లో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే యాంటీబాడీలు అనేవి వస్తాయి మనకు. మనకు వచ్చే డిసీజెస్లో దాదాపు 80% మనకు యాంటీబాడీలే ఉంటాయి. యాంటీబాడీలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకు? బ్యాక్టీరియా నుంచి రావచ్చు, వైరస్ నుంచి రావచ్చు, ఫంగస్ నుంచి రావచ్చు, లేదంటే పారాసైట్ పరాన్న జీవుల నుంచి రావచ్చు. అంటే మనకు పురుగు పుట్రాలు, తర్వాత ఏలిక పాములని, తర్వాత బద్ది పురుగులని, వాటి నుంచి మనకు వస్తాయి ఇవన్నీ. ఈ ఇలా మనకు వచ్చే జబ్బులే ఏంటంటే 80% ఉంటాయి జబ్బుల్లో. ఈ జబ్బులు రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి? మంచి నివాసం ఉండాలి, మంచినీరు, సురక్షితమైన మంచినీరు ఉండాలి, సమతుల్యమైన ఆహారం ఉండాలి, ఈ మూడే ముఖ్యంగా. అంటే మనం వ్యవహారిక భాషలో చెప్పాలంటే తిండి గుడ్డ, కూడు గుడ్డ, నీడ, కూడు గుడ్డ నీడ, అంతే కదా ఉండాల్సింది. ఈ మూడు అనేవి బేసిక్ కమ్యూనిటీస్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. ఈ మూడు ఎలా ఉందనేది చూసుకోవాలి.
ఈ మూడు మనకు బాగుంటే మాత్రం దాదాపు మనకి చాలా చాలా జబ్బులు రావు. మ్యాక్సిమం మనకు వచ్చే జబ్బుల్లో తిండి నుంచి అంటే ఆహారం నుంచి నీరు నుంచి ఎక్కువ జబ్బులు మనకు వస్తాయి. అవి మనకు సురక్షితంగా ఉంటే మాత్రం ఆ 80% జబ్బులు మనం నివారించుకోవచ్చు. తర్వాత సపోజ్ అన్నీ బాగున్నాయి అనుకోండి, అన్నీ బాగున్నప్పుడు ఎక్కువగా తినేసినందువల్ల, ఎక్కువగా అంటే అవసరానికి శరీరానికి సంబంధించిన అవసరానికి మించి తినేసినందువల్ల, అంటే మామూలుగా మనకు ఎంత అవసరం, మనకు మన శరీరానికి మనకు ఎంత అవసరం, మనకు దాదాపు 2000 క్యాలరీస్ అవసరం మనకు. అంటే మామూలుగా పనిచేసుకునేటటువంటి ఒక ఉద్యోగి కానివ్వండి, మామూలుగా ఒక విద్యార్థికి కానివ్వండి, 2000 క్యాలరీస్ అవసరం. అలా కాకుండా 3000 క్యాలరీస్ 4000 క్యాలరీస్ తినేసామనుకోండి, అది ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కడికి పోతే శరీరం లోపల ఎక్కడికి పోవు. శరీరంలో అవి భద్రంగా నిక్షేపమైపోయి ఉంటాయి కొవ్వుల రూపంలో, బ్యాంకులో డిపాజిట్ లాగా కాబట్టి ఫ్యాట్ డిపాజిషన్ అయితే జరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేసి ఆటోమేటిక్గా మనకు రకరకాల జబ్బులు, బీపీలు, షుగర్లు, తర్వాత క్యాన్సర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే కదా. ఇప్పుడు మన మనకుండే ఆహారపు అలవాటుని కొద్దిగా కానీ మనం మార్చుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి, మన కంట్రోల్లోకి మనం తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ మా యాక్ట్ బ్యాక్షల్కి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మీ నుంచి మేము తెలుసుకుందాం. మీరు మా స్టూడియోకి ఇచ్చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మీరు మాకు సమర్పించినందుకు మీకు మా వందనాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇది ఈనాటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం సిట్టి మురళీమోహన్ రావు.